రేట్ చూస్తే తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీ స్కామ్లో ప్రధాన నిందితుడు మస్తాన్ వలీ సాహెబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ స్కామ్లో ప్రధాన సూత్రధరైన మస్తాన్ వలీ గిడ్డంగుల శాఖలో 3.98 కోట్లు కాజేసేందుకు యత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన యూనియన్ బ్యాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిడ్డంగుల శాఖ ఫిక్స్డ్ డిపాజిట్లకు చెందిన పోర్జరీ పత్రాలు తయారు చేసి 3.98 కోట్లు కాజేయాలని ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు మస్తాన్ వలీని అదుపులోకి తీసుకున్నారు. ఇది అంశంకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీధర్ ఫోన్ ఇన్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా మస్తాన్ వలీని మరో ఒక కేసులో కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కార్తీక్. తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ప్రధాన నిందు సూత్రధారి అయినటువంటి షేక్ మస్తాన్ వలీని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన 3.98 కోట్ల 98 లక్షల రూపాయలను కాజేసే ప్రయత్నం చేశాడు. ఈ మొత్తం కూడా కార్వాన్ బ్యాంక్ లో ఎఫ్డీగా ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంది గిడ్డంగుల శాఖ. దీన్ని తెలుగు అకాడమీ ఫ్రాడ్ ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగానే కూడా వీటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ పాత కేసులో తెలుగు అకాడమీ కేసులో కూడా వెంకట్రమణతో కలిసి ఏ విధంగా అయితే చేశారు ఇక్కడ కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ ప్రయత్నం ఇక్కడ ఫలించలేదని చెప్పారు. దీనికోసం ఫోర్జరీ పత్రాలు ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెట్టి కూడా విత్డ్రా చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గుర్తించినటువంటి తెలుగు ఈ తెలంగాణ గిడ్డంగుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించడంతో ఈ డిపాజిట్లు అన్ని కూడా సేఫ్ గానే ఉన్నాయని బ్యాంక్ అధికారులు చెప్పడంతో కూడా మరొకసారి అంటే గత కొద్ది రోజుల క్రితమే మస్తాన్ వల్లి తెలుగు అకాడమీ కేసులో కూడా బెయిల్ పొంది బయటికి వచ్చినటువంటి మస్తాన్ వల్లి పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. అలాగే మస్తాన్ వల్లిపై కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసి వీళ్ళు తీసుకోవడంతో గిడ్డంగుల శాఖ యొక్క డిపాజిట్ పోలీసుల ప్రస్తావన సృష్టించారని చెప్పి కూడా సిసిఎస్ జాయింట్ సిపి కూడా గదరావు భూపాల్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. ఈ మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో దాదాపు తెలుగు అకాడమీ కేసులో కూడా చూసాం దాదాపు 20 కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ కేసు కూడా పూర్తి అవ్వకుండానే కూడా తను బెయిల్ పై వచ్చి మరో స్కామ్ కూడా అంటే ఆ తెలుగు అకాడమీ కేసులో ఏ విధంగా అయితే ఆ టైంలోనే ఈ వీటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా పోలీసులు తెలిపారు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.